బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో భవానీ దీక్షలు ఘనంగా ముగిశాయి. విరమణోత్సవాల చివరి రోజున నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంలో ఆలయ ఈవో సూర్యకుమారి పాల్గొన్నారు. 5 రోజుల పాటు జరిగిన ఉత్సవాల్లో 6 లక్షల మంది భవానీలు దీక్షలు విరమించారు. ఇంద్రకీలాద్రిపై ఈ నెల 20న ప్రారంభమైన భవానీ దీక్ష విరమణోత్సవాలు పూర్ణాహుతితో ముగిశాయి. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ జరిగిన కార్యక్రమంలో దుర్గగుడి ఈవో సూర్యకుమారి పాల్గొన్నారు. హోమద్రవ్యాలను అగ్నిగుండంలో విడిచి ఉత్సవాలను ముగించారు. భవానీల రాక మాత్రం కొనసాగుతుందని, ఆదివారం కూడా హోమగుండాలను వెలిగించే ఉంచుతామని ఈవో వివరించారు. పూర్ణాహుతి అయిపోయింది కాబట్టి చేయొచ్చా అని అడుగుతున్నారు. వారందరికీ కూడా అండి, మీరు కంటిన్యూ చేయొచ్చు, రావచ్చు కూడా. ఆదివారం జనరల్ క్రౌడ్ కూడా ఉంటుంది కాబట్టి రెండు బ్యాలెన్స్డ్గా వెళ్తాము. వీలైనంత త్వరగా క్యూ లైన్ తీసేసి వాళ్ళకి కార్లు కూడా పైకి అలౌ చేస్తాము. ఒక్కసారి బయలుదేరే ముందు అనుమానం ఉన్న వాళ్ళు టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే కార్ పైకి పంపిస్తున్నామా లేకపోతే దేవస్థానం వెహికల్లో పైకి రావచ్చా అని చెప్తారు. అలాగే మామూలుగా మన ఆర్జిత సేవలు కూడా వీలైనంత మటుకు ఆదివారం నుంచి పునరుద్ధరణ జరుగుతుంది. ఒకవేళ వీలు కాకపోతే సోమవారం నుంచి. ఈ పూర్ణాహుతి ద్రవ్యాలు ఏవైతే మనం వేస్తున్నామో ఆ ద్రవ్యాలతో ఆ కార్యక్రమాన్ని పరిసమాప్తి చేస్తూ శాంతి పలకడం జరుగుతున్నది. అటువంటి శాంతి కార్యక్రమంతో పూర్ణాహుతితో కార్యక్రమం అంతా కూడాను సంపూర్ణమైనటువంటి ఫలం దక్కాని చేసేటటువంటిది ఈ పూర్ణాహుతి కార్యక్రమం. ఉత్సవాల ముగింపు సందర్భంగా భవానీలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రద్దీని నియంత్రించేందుకు అర్ధరాత్రి 1 గంటన్నర నుంచే అధికారులు భక్తులను దర్శనానికి అనుమతించారు. లడ్డూల పరిమితి సైతం 5 నుంచి 10కి పెంచారు. అధికారుల ఏర్పాట్లపై భవానీలు సంతృప్తి వ్యక్తం చేశారు. సౌకర్యాలన్నీ బాగానే ఉన్నాయి, కానీ లడ్డూలు ఎన్ని ఇస్తారో తెలియదు. టోకెన్ మాత్రం సెంటర్లో ఇస్తున్నారు, 10 లడ్డూలు ఇస్తున్నారు, టోకెన్ మాత్రం సెంటర్లో ఇస్తున్నారు. బాగా జరిగినాయి, దేవుడి పుణ్యాన ఏ పొరపాట్లు లేవు, ఏమి బాగుంది, దర్శనం అట్లాసే జరిగింది, మాకు ఏ దిగులు లేదు. మాది వైజాగ్ విజయవాడకు వచ్చాము భవానీలంతా కలిసి. చల్లగా చల్లగే జరిగింది దర్శనము. ఈసారి కొత్తగా ప్రవేశపెట్టిన బంగీ ప్రసాదానికి భక్తుల నుంచి ప్రశంసలు రావడంతో ఇక ముందు కూడా బంగీ ప్రసాదం కొనసాగించాలని నిర్ణయించారు.